చందన్ మిశ్ర కన్నా నాకు గుర్తుండంట సోలో ఉన్నారన్న అందరూ ఒక బాగున్నారు కదా చందన్ కూడా సరే సరే బాగున్నాం సో ఈరోజు మన ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ వచ్చేసి సో ఫస్ట్ మీరు అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అన్న అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది సో చాలామంది ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిపోతుంది ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిపోతుంది ఫ్రీ ఫైర్ హ్యాస్ బ్యాన్ మనం ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలని అయితే పెడుతున్నారన్న చాలామంది సో నేనైతే ఫస్ట్ అయితే నమ్మలేదు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నానన్న సో చాలామంది అదే పెడుతున్నారు కామెంట్స్లో కూడా అంటే మనం దాంట్లో కాదు యూట్యూబ్లో ఓకే ఫ్రీ ఫైర్ బాగానే పోతుందంట బ్రో ఏం చేయాలి ఫ్రీ ఫైర్ బాగానే పోతుందంట బ్రో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ బ్రో అని చాలామందితో పడుతున్నారు నేను చాలా చూశాను ఏంటి ఇలాంటి వాళ్ళు ఉంటారులేండి అనుకున్నాను సో బట్ నాకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది నేనే వీడియో పెట్టేలాగా అలా తెచ్చిందన్న ఫ్రీ ఫైర్ వచ్చేసి సో అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సో అసలు మీకు నేను చెప్పామంటే మొన్న అనమాట అంటే సాటర్డే మార్నింగ్ నేనైతే నాకు ఒకసారి అప్పుడు ఫ్రీ ఫైర్ ఆడాలనిపించరా అంటే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కదా అంటే మనది పోయింది కదా అందుకని నిలిచేస్తాను కదా సో అప్పుడు ఆ రోజైతే నాకు ఆ రోజు అంటే ఎందుకు ఆడాలనిపించలేదు అందుకని నేనైతే ఏంటిది యూట్యూబ్ అయితే చూస్తున్నానమాట సో నేను ఫస్ట్ చూసిన వీడియో అయితే మన ఎస్కే గేమింగ్ 24 అనమాట సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది తనైతే అప్డేట్స్ అండ్ ఈవెంట్స్ చెప్తూ ఉంటాడు సో తర్వాత వచ్చి స్పీకప్ సో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఏంటి తిన కూడా ఇలా పడుతున్నాడు అనుకున్నా సో నేనైతే తన వీడియో చూసాక తను ఏమని చెప్పాడంటే ఈ ఏంటిది ఎయిర్టెల్ అయితే పనిచేయట్లేదు జియో అయితే పనిచేస్తుంది అని చెప్పాడనమాట సో వెంటనే షాక్ నా అంటే తను చెప్పలేదులేండి ఇంకోళ్ళు చెప్పారు సో పీకే అన్న అయితే చెప్పాడు ఎవరు చెప్పారో సరిగ్గా గుర్తులేదు కానీ బట్ అదైతే చెప్పారన్న సో అప్పుడు నాకు ఇంకేం చేయాలో తెలియక ఒకసారి ట్రై చేశాను నేనైతే నా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఓపెన్ చేస్తే వర్క్ అయింది అరే ఎంటర్ ఇది ఎలా చెప్తున్నారు కానీ వాళ్ళకి ఓపెన్ అవ్వట్లేదు అని లైవ్ ప్రూఫ్ చూపించారు కానీ నాకు ఎందుకు ఓపెన్ అవుతుందని నేను అనుకున్నా సో దట్ ఐ వాజ్ రియల్ ఎగ్జైటెడ్ అన్న ఎందుకంటే నిజంగా మా అనైతే ఎగ్జైట్ అవ్వలేదులేండి అంటే షాక్ అయిపోయా అప్పుడు నా ఫేస్ చూడాల్సింది మీరు దడుచుకునేవారు అలా అయితే ఉన్నది సో ఇంకా నేను ఏం చేయాలో తెలియక అప్పుడు బాగానే ఉన్నారు కదా అనుకుని కాసేపు ఆడుకుని మళ్ళీ తర్వాత అయితే పీకే అన్నది అయితే చూసా తెలుసు కదా పీకే బోయ్ సారీ పీకే బూయా అన్న తెలుసు కదా అన్న ఓకే సో తను కూడా అయితే చూసానన్నమాట తనకు కూడా అలాగే పెట్టాడు నాకు ఇంకేం చేయాలో కూడా అర్థం కాలేదు సో మరి నాకెందుకు వర్క్ అవుతుందబ్బా అనుకుని తర్వాత అర్థమైంది ఓకే ఎయిర్టెల్కి ఇలా అయిందనమాట జియోకి అవుతుందన్నమాట అని సో కాకపోతే చాలామంది ఎయిర్టెల్ సారీ జియో ప్లేయర్స్ కూడా అయితే అవ్వలేదంట సో వాళ్ళు కూడా కామెంట్స్ చేశారు వాళ్ళు అంటే చెప్తున్నా మళ్ళీ ఇంకోళ్ళ దాంట్లో చూసినప్పుడన్నా ఓకే కానీ నేనైతే ఎవరి దాంట్లో నుంచి కాపీ అయితే చేయలేదు అది మటుకి నిజమన్నా సో చెప్పాను కదా ఇంకా అంతే అది ఓకే సో ఇంకా తర్వాత మన సత్తుడు అయితే ఫోన్ చేయడం అంతా జరిగింది తనైతే నాకు చెప్పాడు అరే మొన్న నీకు అలా అయింది కదరా ఫ్రీ ఫైర్ ఓపెన్ కదా నాకు అలాగే అవుతుందిరా అంటే అదేదో అప్పుడు ఏదో అయ్యిందిరా మరి నాకు కూడా తెలియలా బట్ నీకు అయితే ఓపెన్ అవుతుంది 2-3 hours అన్నాడు సో ఆ రోజునే సాత్ వాళ్ళు కూడా వస్తున్నారనమాట సో అప్పుడు ఇంటికి వచ్చాక దాని తర్వాత నేను నట్టి కలిపా బట్ ఓపీ అన్న బాగానే వచ్చింది కానీ సడన్గా ఏంటో తెలియదు కానీ తర్వాత అయితే అవ్వలా తర్వాత అయితే మళ్ళీ వచ్చింది ఏంటో అర్థం కాలేదు ఇంకా అలా అయితే ఉన్నదన్న కానీ మీకు ఒకటి తెలిసే ఉంటుంది ఏంటంటే ఫ్రీ ఫైర్ అనేది ప్లేస్టోర్లోనూ దేంట్లోనూ లేదు యా మచ్చ నిజమే మీకు ఎప్పుడో తెలిసి ఉంటుంది ఫ్రీ ఫైర్ అనేది ప్లేస్టోర్లో కూడా లేదు అసలు యాప్ స్టోర్లో కూడా లేదు ఎందుకు అలా అంటే మన ఫ్రీ ఫైర్కి ఇల్లు మినాలిటీ అనే పక్కన పేరు ఉంటుంది చూడండి ఇల్లు మినాలిటీ అని సో దానివల్ల
నేనైతే అనుకుంటుంది దానివల్ల అనుకుంటున్నా అదమ్మా ఏంటి అని అయితే తెలియదు కానీ ఇల్యూమినాటీ అనే దాని అసలు ఇదివరకు అయితే అసలు లేదన్న వర్డ్ వచ్చేసి సో నేను అక్కడ కూడా ఫస్ట్ టైం ఇలాంటి వర్డ్ అంటున్నాను దానివల్ల ఏమైనా వచ్చిందా అని అయితే అనుకుంటున్నా అసలు అదేంటో కూడా అయితే నాకు తెలీదు దానివల్లనా కాదా అనేది అయితే తెలీదు బట్ అనుకుంటున్నాం అచ్చా ఏమైనా తప్పుగానే ఉంటే సారీ ఓకే నేనైతే దానివల్ల అయితే అనుకుంటున్నా బట్ నో ప్రాబ్లం ఉన్నా మన ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిపోయినా సరే బ్యాన్ చేస్తామని అయితే అంటున్నారు గట్టిగా ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది మన ఫ్రీ ఫైర్ అనేది చైనా అంటే చైనా యాప్స్ అయితే బ్యాన్ చేయడం అయితే జరుగుతుంది సో దట్టు మన ఫ్రీ ఫైర్ కూడా కాస్త చైనాకి అయితే ఇన్వెస్ట్ చేసింది అంటే మన ఫ్రీ ఫైర్లో చైనా కూడా ఉన్నారు కాబట్టి కాస్త ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మరి అవ్వుతుంది కదా ఫ్రీ ఫైర్ యాప్ సారీ చైనా యాప్ అందుకని బ్యాన్ చేశారా అని అయితే అనుకుంటున్నా మరి బట్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్కి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదన్న సో నాకు తెలుసు ఎలా తెలుసు అంటే అప్పుడు సాత్ అయితే చెప్పాడు ఆడైతే చెప్పాడనమాట అంటే ఇన్వెస్ట్ చేయలేదేమోరా అన్నాడు నేను అప్పుడు అడిగా అందువల్లేనా రా అంటే ఏమోరా ఇన్వెస్ట్ చేయలేదనుకుంటా అన్నాడు బట్ నాకు తెలుసు అన్న నేను ఖచ్చితంగా చెప్పగలను ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో అది మటుకి గుర్తుంచుకోండి ఒకవేళ మీరు ఫ్రీ ఫైర్ డీల్ చేస్తుంటే ఇంకేం చేయలేము సో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఎక్కించుకుంటున్నా ఒకవేళ అది బ్యాన్ అయిపోయినా ఇది మటుకి అసలు ఉంటుంది సో మీకు పక్కాగా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానైతే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి అన్న నేనైతే ఖచ్చితంగా మీకు చెప్తాను కానీ నేను అనుకుంటుంది అయితే ఇదన్నా మరి మళ్ళీ ఏమైనా ఒకసారి తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఓకే మరి ఎందుకు ఇంకా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ బ్యాన్ అవ్వదు అంటే చెప్పాను కదన్న ఇన్వెస్ట్ ఏమీ చేయలేదు మన వాళ్ళు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అంటే ఆల్రెడీ వచ్చింది కూడా ఇన్వెస్ట్ చేయలేదని సో అందువల్ల ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే బ్యాన్ అవ్వదు ఖచ్చితంగా అని చెప్తున్నా ఎవరైనా ఫ్రీ ఫైర్ డీల్ చేస్తుంటే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఎక్కించుకోండి ఇంకా ఫ్రీ ఫైర్ని అయితే కోల్పోతున్నామని అనుకుంటున్నా ఏమో చూద్దామన్న మరి అప్పటి పరిస్థితుల బట్టి చూడాలి మరి ఒక 2-10 డేస్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ నేనైతే చెప్పలేను సో ఇంకా ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే అనుకుంటున్నా సో ఇంకా ఈ వీడియో తయారు చేసేస్తున్నానన్న సో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇంకా ఎంత ఉన్నాడు మళ్ళీ మంచి పెడతామని అడుగుతూ ఉంటాము అంటుందని సెలవు బాయ్ అన్న లవ్ యూ ఆల్ అన్న బాయ్.